పెరిగిన చేపలను వారానికి కనీసం 3 సార్లైనా తింటే వాటి ద్వారా వచ్చే మంచి కొవ్వు గుండె జబ్బులు రానివ్వకుండా ఎంతో ఉపయోగపడుతుందని పరిశోధనలలో తేలింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 1 సంవత్సర కాలంలో సగటున ప్రతి మనిషి 17 కిలోల చేపల్ని తింటున్నారు. కానీ భారతదేశంలో 6 కిలోలు మాత్రమే తింటున్నారు. అయితే ఈ చేపలు తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, చేప మంచి ఆహారమని, చేపలు తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను సైతం దూరం చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చేపలను తినడం వల్ల మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు. చేప మాంసం సులభంగా జీర్ణమవుతుంది. చేపలో పుష్కలంగా ఉండే ω3 కొవ్వు ఆమ్లాలు మానవుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చేప కాలేయ నూనెలో విటమిన్ A, విటమిన్ D ఉంటాయి. చేప మాంసంలో కాల్షియం, ఫాస్ఫరస్, ఫెర్రస్, మెగ్నీషియం, జింక్ వంటి మినరల్స్ లభిస్తాయి. ఇక సముద్ర చేపల్లో అయోడిన్ కూడా ఉంటుంది. చేపలు తినడం వల్ల మన శరీర అవయవాలకు లబ్ధి చేకూరుతుంది. చేప మాంసంలో ఉండే ω3 కొవ్వు ఆమ్లాలు గుండె జబ్బులను దూరం చేస్తాయి. బీపీని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. రక్తనాళాలు మూసుకుపోవడం తగ్గిపోతాయి. అలాగే చేపలను క్రమంగా తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కంటి సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. ఎముకలను దృఢంగా ఉంచేందుకు చేపలు ఎంతో ఉపయోగపడతాయి. కీళ్లనొప్పులు తగ్గిపోవడం, కొన్ని రకాల క్యాన్సర్లు సైతం అదుపులో ఉంచుతుంది. నిద్ర సమస్య తగ్గుతుంది. డిప్రెషన్, ఒత్తిడికి గురవుతున్న వారికి చేపలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. చేపలలో ఉండే ఆయిల్స్ లో మానసిక రుగ్మతలను అదుపు చేసే గుణాలు అధికంగా ఉంటాయి. చేపలలో విటమిన్ D, ఒమేగా 3 వంటివి అధిక శాతం ఉండడంతో నిద్రలేమితో బాధపడుతున్న వారికి మంచి ఆహారంగా ఉంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్ ను రానివ్వదు. ఒకవేళ అప్పటికే శరీరంలో కొవ్వు పెరిగిపోయినట్లయితే నెమ్మదిగా కరిగించే గుణం చేపల్లో ఉంటుంది. చేపల వల్ల కంటి సమస్యలు దూరం అవుతాయి. రేచీకరికి కంటి సంబంధిత ఇతర సమస్యలన్నీ చెక్ పెడతాయి చేపలు. చేపలలో మెగ్నీషియం, పొటాషియం, జింక్, అయోడిన్, ఐరన్, ఇంకా ఎన్నో ఖనిజాలు, పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అలాగే చేపలు తినడం వల్ల కూడా బరువు పెరగరు. తరచూ చేపలు తినే వారిలో చర్మం ఎంతో కాంతివంతంగాను యవ్వనంగాను ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. చేపల్లో మెగ్నీషియం ఉండడం వల్ల రక్తపోటును నివారిస్తుంది. అంతేకాదు గుండె సమస్యలను దూరం చేస్తుంది. కాబట్టి చేపలను నెలలో కనీసం 2 సార్లైనా తినండి. వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండండి. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.